2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయే ఒక కొత్త స్టేట్ లా తెలంగాణ ఫామ్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. చాలా సెక్టర్స్ లో అయితే ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్ కే కాంపిటీషన్ ఇస్తుంది. ఐటీ సెక్టర్ లో అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బెంగళూరు తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉంది. ఇప్పటికే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ అయిన తెలంగాణలో ఫ్యూచర్ లో రాబోయే మెగా ప్రాజెక్ట్స్ ఏంటి, అవి తెలంగాణ ఎకానమీని ఎలా చేంజ్ చేస్తాయి, అండ్ ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్ కి ఇంకెంత బూస్ట్ ఇస్తాయి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మేజర్ గా 10 మెగా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ గా నెంబర్ 2 అండ్ నెంబర్ 1 అయితే తెలంగాణ షేప్ నే మార్చేస్తాయి. నెంబర్ 10 ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 లో దీన్ని ప్రపోజ్ చేశారు. ఇది ఒక సెమీ హై స్పీడ్ రైల్ లైన్. ఇది మైండ్ స్పేస్ జంక్షన్ ని శంషాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కనెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా మధ్యలో బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రమ్గూడ, నర్సింగ్ టీఎస్ పోలీస్ అకాడమీ, రాజేంద్ర నగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కార్గో అండ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ని కనెక్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ ని 2019 లోనే ప్రిపేర్ చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్ 2030 కల్లా కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ టోటల్ వాల్యుయేషన్ 6200 కోట్లు. నెంబర్ 9 విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్. 405 కిలోమీటర్లు ఉన్న ఈ లాంగ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారతమాల పరియోజన ఫేజ్ 1 లో ఒక పార్ట్. ఈ ప్రాజెక్ట్ ని 2027 నాటి కల్లా కంప్లీట్ అవ్వచ్చని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ ని కూడా ఎన్హెచ్ఏఐ వాళ్ళు ప్రిపేర్ చేయలేదు, కానీ 2027 ని డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వాల్యుయేషన్ 14,666 కోట్లు. నెంబర్ 8 హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్. ఈ ప్రాజెక్ట్ కి మేబీ ఇంకో 20-30 ఇయర్స్ టైం పట్టచ్చు అండ్ ఎస్టిమేట్ ని 2051 అని అన్నారు. 767 కిలోమీటర్స్ ఉన్న ఈ ముంబై హైదరాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ముంబై, పూణే, హైదరాబాద్ ని 11 స్టేషన్స్ తో కనెక్ట్ చేసింది. ఈ బుల్లెట్ ట్రైన్ గానీ ఫినిష్ అయితే రెండు సిటీస్ మధ్యలో ఉన్న టైం డిస్టెన్స్ డ్రాస్టికల్ గా తగ్గిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ టు ముంబై ట్రావెల్ చేయాలంటే 15 గంటలు జర్నీ చేయాలి, కానీ ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత 15 గంటలు కాస్త 3.5 గంటలకు పడిపోతుంది. దానివల్ల దాదాపు 12 గంటలు టైం సేవ్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6 కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్స్ ని బిల్డ్ చేయాలని ప్లాన్ చేసింది. అందులో ఇది 5th. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా మనం చెప్పలేం. నెంబర్ 7 సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఒక కోల్ బేస్డ్ ప్రాజెక్ట్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ని కరీంనగర్ జిల్లాలో రామగుండంలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని 2 ఫేజెస్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 1.6 గిగావాట్స్ ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్ లో ప్రాజెక్ట్ కి 2.4 గిగావాట్స్ ని యాడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ వాల్యూ $118 బిలియన్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ని జూన్2015 నుంచి డెవలప్ చేస్తున్నారు. ఈ ఇయర్ లోపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 6 వరంగల్ మెట్రోనియో. నార్మల్ మెట్రోకి మెట్రోనియాకి డిఫరెన్స్ చూస్తేనే చెప్పొచ్చు. నార్మల్ మెట్రో ఎలా ఉంటే మెట్రోనియా ఎలా ఉంటుంది. 17 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ ట్రాలీ బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వరంగల్, కాజీపేట అండ్ హనుమకొండలో తీసుకురాబోతుంది. ఒక్కో ఎలక్ట్రిక్ బస్ కోచ్ 25 మీటర్స్ పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి 1100 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ రిపోర్ట్ ని అర్బన్ మాస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు అండ్ అదర్ స్టేట్ హోల్డర్స్ లైక్ టీఎస్ఆర్టీసీ, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వాళ్ళు కలిసి ప్రిపేర్ చేశారు. నెంబర్ 5 హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్. భారతమాల పరియోజన ఫేజ్ 1 లో భాగంగా ఈ రీజనల్ 340 కిలోమీటర్ల 4-లేన్ ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్ ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ రింగ్ రోడ్ సంగారెడ్డి, తూప్రాన్, చౌతుపల్, అమంగలి, శంకరపల్లి టౌన్స్ ని కూడా కనెక్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని 2 పార్ట్స్ లో డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ 2021-22 బడ్జెట్ లో 750 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ దాదాపు 17,000 కోట్లు. నార్థన్ హాఫ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి 9,500 కోట్లు, అలాగే సౌత్ పార్ట్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి 6,480 కోట్లు ఖర్చు అవుతుంది. నెంబర్ 4 ఇండోర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ కనెక్ట్ చేసే ఈ 4-లేన్ సెమీ యాక్సెస్ కంట్రోల్ రోడ్ ని ఎన్హెచ్ఏఐ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీని వల్ల ట్రేడ్స్ చాలా పెరుగుతాయి. ఏప్రిల్ 2022 నాటికి ఆల్రెడీ ప్రాజెక్ట్ లో 242 కిలోమీటర్స్ రూట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ ని ఆన్లైన్ లో ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైనా 2025 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. తెలంగాణలో రాబోతున్న టాప్ 3 మేజర్ మెగా ప్రాజెక్ట్స్ మాట్లాడుకునే ముందు నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్లే ముందు ఇది మీరు, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో 3తో సబ్స్క్రైబ్ చేయించండి, ఆ 3ని ఇంకో 3తో సబ్స్క్రైబ్ చేయించమని చెప్పండి. అలాగా నెంబర్ 3 సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న రీసోర్సెస్ ని మనం సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తెలంగాణ ఎక్కువగా గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవుతుంది. తెలంగాణ ఇప్పుడు వాటర్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటుంది. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్. సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ తో ప్రతి సంవత్సరం 320 మెగావాట్ పవర్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ ఇరిగేషన్ కోసం వాటర్ ని 273,000 ఎకరాలకి సప్లై చేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గానీ కంప్లీట్ అయితే తెలంగాణ అగ్రికల్చర్ సైడ్ లో చాలా డెవలప్ అవుతుంది. నెంబర్ 2 నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే. నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు ని కనెక్ట్ చేసే 1100 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది. ఈ హైవే ఇండియాలో ఉన్న మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ అయిన
నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరుని కనెక్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 35,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీనివల్ల ఇండియాలో ఉన్న 3 మేజర్ సిటీస్ మధ్యలో ట్రేడ్స్ చాలా పెరుగుతాయి. ఇండైరెక్ట్ గా తెలంగాణ ఎకానమీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. నెంబర్ 1 ఏంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియో లైక్ చేసి చూడండి. అలాగే మేజర్ ప్రాజెక్ట్స్ లో మనం ఏమైనా మిస్ అయ్యి ఉంటే వాటిని కామెంట్ చేయండి. నెంబర్ 1 హైదరాబాద్ ఫార్మాసిటీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మాసిటికల్ క్లస్టర్ ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేసింది. ఆ ప్రాజెక్ట్ కి పెట్టిన పేరు హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 19,303 ఎకరాల ల్యాండ్ కావాలి. ఈ ప్రాజెక్ట్ మొత్తం వాల్యుయేషన్ 16,395 కోట్లు. దీనివల్ల డైరెక్ట్ గా 150,000 మందికి జాబ్స్ క్రియేట్ అవుతాయి. 150,000 అండ్ ఇండైరెక్ట్ గా 500,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ని రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం మరియు కడతల్ మండలాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఎంత తెలుసా? 64,000 కోట్లు అండ్ యాన్యువల్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అయితే 58,000 కోట్లు. ఈ నెంబర్ చాలా చాలా ఎక్కువ. దీనివల్ల హైదరాబాద్ ఒక ఫార్మాసిటికల్ హబ్ గా మారిపోతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల హైదరాబాద్ చాలా డెవలప్ అవుతుంది అండ్ తెలంగాణ ఎంతో డెవలప్ అవుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాబోయే సంవత్సరాల్లో హైదరాబాద్ హెల్త్ తో చాలా ముందుకు వెళ్ళిపోతుంది. నన్ను నమ్మండి, ఈ వీడియోలో చూపించిన స్టాటిస్టిక్స్ చూసిన తర్వాత మీ మైండ్ ఖచ్చితంగా పోతుంది. ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ ఫ్రైడే.